ఒక్కమాట ఇక్కడ మనం ఎంతసేపటికి ఒక రూట్లోనే పోతున్నామా? ఎందుకంటే ఈ మాట ఇప్పుడు మార్కాపురం నిన్న తెలుగుదేశం బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. మార్కాపురంలో నామినేషన్స్ కూడా వేశారు. దౌర్జన్యాలు జరుగుతున్నాయి, లేకపోతే ఓటర్లని భయపెడుతున్నారు కాబట్టి మేము బహిష్కరిస్తున్నామని ప్రకటించింది. ఇంతకుముందు మన పంచాయతీ ఎన్నికలు కూడా ఓటర్లను భయపెడుతున్నారన్నారు. 80% పోలింగ్ జరిగింది. ఓటర్లను భయపెడుతున్నారా? ఓటర్లు మన వైపు రావట్లేదు కాబట్టి ఓటర్లను భయపెడుతున్నారన్నటువంటి కారణాన్ని చూపి బహిష్కరిస్తున్నారా? ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉండేటువంటి తెలుగుదేశము ఈ విధమైనటువంటి బహిష్కరణకు సంబంధించినటువంటి ప్రకటన చేయటం, అది స్థానిక నాయకులైనటువంటి అయినా సరే అది సరైనటువంటిది కాదు. ఎందుకోసమనంటే మళ్ళీ నామినేషన్లకు అవకాశం ఇవ్వాలి అనేటువంటి పట్టుబట్టినటువంటి పార్టీల్లో తెలుగుదేశం కూడా ఉంది. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మొత్తం మీకు ఎక్కడైతే అవకాశం ఇచ్చారో అక్కడ నామినేషన్లు వేయాలి. నామినేషన్లు వేయకుండా బహిష్కరించటం అనంటే ఖచ్చితంగా అక్కడ ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయామనేటువంటిది ఎందుకు అనిపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నికలను బహిష్కరించడం తప్ప ఇంకొకటి కానే కాదు. ఇది ప్రజలందరూ గమనిస్తారు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసి పోరాడి ఓడిపోతే తప్పులేదు. మీకు వాళ్ళు బహిష్కరించేటువంటి హక్కు వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఎన్నికలు మీరు మళ్ళీ నామినేషన్లకు అవకాశం ఇవ్వమని పట్టుబడినటువంటి పార్టీలో తెలుగుదేశం కూడా ఉంది కదా. ఈ మీకు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశం ఇచ్చిన చోటన పోటీ చేయాలి కదా. పోటీ చేయకుండా ఈ రోజున సాకులు చెప్పి మేము బహిష్కరిస్తున్నాం అనేటువంటి విధానానికి వెళ్ళటం అనంటే ఖచ్చితంగా పోటీ చేయకుండానే ఓటమిని అంగీకరించినట్టు అక్కడ అనేటువంటి అంశాన్ని మాత్రం ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. రైట్, బొలిశెట్టి గారు ఏమంటారు? ఏదైతే ఇచ్చిందో దాన్ని గౌరవించాలంటారు. మనం ఎట్టి పరిస్థితి బహిష్కరిస్తున్నప్పుడు గెలుపోవటం అనేది కోసం అవసరం ఉంది, కానీ దాని భిన్నంగా పరిస్థితులు కూడా మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఒకసారి రీసౌండ్ వస్తుంది సార్, రీసౌండ్ వస్తుంది నా వాయిస్. రైట్ రైట్, ఒకసారి చెప్తాను, మన వాళ్ళు సెట్ చేస్తారు, లేకపోతే మాట్లాడండి మీరు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడి అంటే ఎక్కడ కూడా అధికార పార్టీకి చెప్పడలేని పరిస్థితి ఎప్పుడు లేదు. నేను చాలా 4 సంవత్సరాలు సాయి గారు ఇలాంటి రాజకీయ నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు విశ్లేషకులు ఆంజనేయులు గారు వాతమని భయపడే పరిస్థితి భయపడాల్సిన అవసరం లేదు. సేవ చేయడానికి ఎవరో నిలబడచ్చు, దాంట్లో ఓడిపోయినంత మాత్రాన వెళ్ళిపోయో రాష్ట్రం వెళ్ళిపోయే పరిస్థితి లేదు. కానీ తర్వాత సాధింపుల్ని భరించలేని పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ విశ్లేషణ గుర్తించి చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. అయితే చాలా అరాచకం జరుగుతుంది చోట్ల కూడా. నెగ్గిన వ్యక్తులు ఇళ్ళకెళ్ళి సందర్భాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పంపించారు. అంటే ఎలాంటి ఇండికేషన్ పంపిస్తూ ఉన్నారంటే రూలింగ్ పార్టీలో ఉంటే ఎగ్నెస్ట్ గా ఎవరు నిలబడకూడదు అన్నప్పుడు ఎలక్షన్ పెట్టకుండా నామినేటెడ్ పర్వాన్నే ఒక రాజ్యాంగంలో మార్చేసి ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే ఈ పరిస్థితి అయితే ఉండదు. ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఎలక్షన్ కమిషన్ చేసింది, జనసేన పార్టీ ఎలక్షన్ కమిషన్ గౌరవిస్తా ఉంది. కానీ మా కోరిక డే 1 నుంచి ఉండే స్టాండ్ అన్ని చోట్ల పెట్టమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ వేసిన వాళ్ళు కొంతమందిని బెదిరించి ఒక్క మాట ఇక్కడ మనకి అభ్యర్థులు ఉంటే పెట్టడం వేరు, అభ్యర్థులు లేకపోతే లేదా పోటీ చేసే ధైర్యం లేకపోతే ఆ సాకు వాడుకోవడం వేరు. ఎందుకు అంటే నిన్న మీకు కూడా అవకాశం ఇచ్చారు అక్కడ, ఏది మీరు అడిగినటువంటి చోట టోటల్గా 14 చోట్ల ఇచ్చారు. మీ వాళ్ళు ఒక చోట పోటీ దిగారు తిరుపతిలో, భారతీయ జనతా పార్టీ ఓ చోట పోటీకి దిగింది, మిగతా చోట్ల మీ వాళ్ళు కూడా నామినేషన్స్ వేయలేదు. అదే పొంగనూరులో ఎవరు ఆపలేదు నిన్న వేయమంటే. అక్కడ బేసిక్గా గ్రౌండ్ లెవెల్లో పోటీ చేయడానికి అభ్యర్థి దొరకనప్పుడు అరాచకం జరిగిపోతుంది అనేటువంటి ఒక కారణం, లేకపోతే జనాలు భయపడిపోతున్నారని ఒక కారణం చెప్తున్నారు. భయపడిపోతే జనాలు 80% 81% పోలింగ్ పార్టిసిపేట్ చేయరు కదా. జనాలు భయపడలేదండి, రాజకీయాల్లో నిలబడ్డా భయపడుతున్నారు. నాయకు మీరు ఇక్కడ పాయింట్ డైవర్ట్ కాదు సాయి గారు. యాక్చువల్ గా ఎవరు నిలబడాలంటే నిలబడిన తర్వాత జరిగే హెరాస్మెంట్ ఎవరు చూస్తారని అడుగుతున్నాను. ఇప్పుడు పోలీసులు వైసీపీ పోలీస్ స్టేషన్లు అయిపోయినాయి,
కలెక్టర్లో వాళ్ళు చెప్పినట్టు వినాలి, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ ఉన్న కలెక్టర్లో. మరి ఎలాగ చేయాలి సార్ చెప్పండి. ఒకవేళ ప్రజలు భయపడలేదే, ప్రజలు భయపడి చేయట్లేదు రాజకీయ పార్టీ. ఇక్కడే నేను అడిగేది ఒక మాట ఒక మాట ఒక మాట, ఇక్కడ బేసిక్ గా ప్రతిసారి ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ తరపునే పనిచేస్తారు పోలీసులు. ఇంతకుముందు ఎలా చేశారు ఇప్పుడైనా అట్లాగే ఉంటుంది. అయితే వ్యవస్థని సెట్ చేసుకునే దాంట్లో దాంట్లో ఉన్న లోపాలు లేకుండా చేసుకోవడం ఇదొక సిస్టమ్. ఇప్పుడు బెంగాల్ లాంటి చోట్ల అరాచకాలే జరుగుతున్నాయి అంటూనే భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తోంది. ఇప్పుడు తెలంగాణలో మొన్నటిదాకా అదే సేమ్ జరిగింది, అదే మాట అనేవాళ్ళు తర్వాత పోటీ చేస్తున్నారు కదా. గెలవలవినప్పుడు ఒక మాట అన్ను, గెలిచినప్పుడేమో ప్రజాస్వామ్యం అండి. ఇప్పుడు మొన్న మీ వాళ్ళు గెలిచారు పంచాయతీల్లో, నిజంగా ఆ స్థాయిలోనే హెరాస్మెంట్ ఉంటే పంచాయతీల్లో మీరు అంత స్థానాల్లో గెలవగలుగుతారా? గెలవలేని చోటేమో వాళ్ళు హెరాస్ చేశారు, గెలిచిన చోటేమో ప్రజాస్వామ్యం గెలిచింది అనే పద్ధతి కరెక్ట్ అవుతుందా? సాయి గారు నేను చెప్పేది మాకు బలం ఉన్న చోట వైసీపీ పార్టీ ఆపలేదు జన సైనికుల్ని. మీరు మాకు పొంగనూరు అక్కడ మాకు బలం లేదు, మేము మేమేమి అనలేదా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మేము బహిష్కరించలేదు అనేది అదే కదా. బలం లేని చోట్ల అప్పుడు అరాచకం అని ఎందుకు మాట్లాడి దాన్ని ఎలక్షన్ ప్రాసెస్ ఎందుకు వేరేగా మారుస్తున్నారు? మేము బహిష్కరించలేదు, ఎలక్షన్ కమిషన్ గౌరవించాం, కానీ మాకు కావాల్సింది అడుగుతాం. మీరు బహిష్కరించలేదులే, నేను అడుగుతున్నది వాళ్ళు తెలుగుదేశం బహిష్కరించిన దాన్ని కూడా మీరు బుజానేసుకుంటున్నారు కదా. మేందు బుజానేసుకుంటాం సార్, మాకేం అవసరం లేదు. మా పార్టీ స్టాండ్ మా పార్టీకి ఉంటుంది, మాకేం బుజానేసుకో అవసరం. అన్ని చోట్ల పెట్టమని అడుగుతాం మేము, దానిలో ఏం అనుమానం లేదు. మాకు అన్ని చోట్ల పెట్టండి. లాస్ట్ ఈ దేశంలో కొంతమంది చనిపోయారు, కొంతమంది చనిపోయిన చోట ఎలాగ పెడతారు యాజ్ పర్ రూల్. కానీ కొంతమంది సార్ నా మాట ఏంటంటే సార్, మీరు మా పార్టీలోకి రాకపోతే మీరు ఇబ్బంది పడతారని భయపెట్టి తీసుకెళ్లి వాళ్ళ పార్టీలో పెట్టుకున్నారు. అప్పుడు అప్పుడు నామినేషన్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు బలహీనంగా ఉన్న చోట కూడా భయపెట్టారు. అలాంటి ఇన్సిడెంట్ రాయపాడ గ్రామంలో జరిగింది. ఇప్పుడు నేను అనేది దాన్ని మళ్ళీ చెయ్యమని అడుగుతున్నాం, అంతేగాని మాకేదో మేము ఎక్కడైనా పోటీ చేస్తాం సార్, మాకేం ఇబ్బంది లేదు, మాకేం భయం లేదు, మా పార్టీ స్టాండ్ అలాగే ఉంటుంది. ఎందుకని ఇప్పుడు నిన్న 14 స్థానాల్లో ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఎందుకు చేయలేకపోయారు? తిరుపతిలో దాదాపుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 24 చోట్ల పోటీ చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? మాకు బలం లేని చోట మేము వేసి ఉండకపోవచ్చు. అదే మేము వెస్ట్ గోదావరిలోనో ఈస్ట్ గోదావరిలోనో కృష్ణా జిల్లాలోనో మాకున్న చోట మేము వేస్తాం. అక్కడ ఎందుకు వేయలేదంటే మాకు ఇష్టంలో వేయలేదు, ఓడిపోతే ఓడిపోతాం అని దాన్ని భయపడేది లేదు. మాకేం భయం లేదు సార్, దానికేం మేము బాధపడతాం.